ప్రభుత్వ ఉద్యోగులపై దాడి చేస్తే ఏ పార్టీ వారినైనా క్షమించేది లేదన్నారు. విశాఖ జిల్లా పెందుర్తి ఎమ్మెల్యే అదీప్ రాజు రెవెన్యూ అధికారులపై దాడి చేయడం దురదృష్టకరమని పెందుర్తి తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రెవెన్యూ అధికారులపై దాడి చేసిన దొడ్డి కిరణ్ పై చట్టపరమైన చర్యలు తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారని అన్నారు. మొన్న 27వ తారీఖున నరవ ప్రాంతంలో ఉన్నటువంటి సత్యవాణిపాలెంలో దొడ్డి కిరణ్ అనేటువంటి వ్యక్తి అక్కడ కొంత జరాయితీ నానుకొని ఉన్నటువంటి కొంత ప్రభుత్వ భూమి ఉంటే దాన్ని కూడా ఆక్రమించి మరొక గోడ కట్టారు. దాన్ని డిస్మాండిల్ చేయడానికి మరి రెవెన్యూ సిబ్బంది అక్కడికి వెళ్ళినటువంటి తరుణంలో తోపులాట అన్నటువంటిది జరగడం, అంతేకాకుండా ఇక్కడ ఘర్షణ వాతావరణం కూడా క్రియేట్ అయింది అన్నటువంటిది అందరికీ కూడా తెలుసు. ఏదేమైనప్పటికీ ఏ పార్టీ వ్యక్తి అయినప్పటికీ ఏ స్థాయిలో ఉన్నప్పటికీ కూడా అధికారుల పట్ల ఆ విధంగా ప్రవర్తించడం, దుర్భాషలాడడం కానీ చేయి చేసుకోవడం కానీ పూర్తిగా ఖండిస్తున్నా. ఎట్టి పరిస్థితుల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇటువంటి చర్యల్ని ఎప్పుడూ కూడా మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితులు ఉండవు. మీ అందరికి కూడా తెలుసు, మరి గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ ఎక్కడా కూడా ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవ్వకుండా వాటిని కాపాడాలి అని చెప్పి మరి పార్టీ కోసం ఎంతగానో కష్టపడినటువంటి సీనియర్ వ్యక్తులను కూడా మొదట్లోనే పార్టీ నుంచి సస్పెండ్ చేసినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి. ఇటువంటి భూ వ్యవహారాల్లో తలపెట్టినప్పుడు వాళ్ళు దొడ్డి కిరణ్ మీద మరి ఇప్పటికే అనేక సెక్షన్లు మరి కేసులు కూడా నమోదు చేయడం జరిగింది, మీ అందరికి కూడా తెలుసు. సెక్షన్స్ 447, 427, 332, 353, 323, 384, 34 ఐపీసీ అని చెప్పి చాలా ల్యాండ్ గ్రాబింగ్ సెక్షన్స్, అన్ని సెక్షన్స్ కూడా పెట్టడం జరిగింది. మరి ఆయన పరారీలో ఉన్నప్పటికీ కూడా చాలా చాలా ఈజీగా అయితే తీసుకోకుండా వాళ్ళ సిఐ గారు కానీ ఇద్దరు ఎస్ఐలు అందరూ కూడా అదే పని మీద ఆయన ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలోనే ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో అధికార పార్టీ వాళ్ళని ఒకలాగా ప్రతిపక్షాన్ని ఒకలాగా చూసేటువంటి పరిస్థితి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉండదు. ఖచ్చితంగా వాళ్ళందరినీ దొడ్డికరణని కూడా అరెస్ట్ చేసి ఏదైతే ఉన్నాయో నిజ నిజాలన్నీ కూడా పూర్తిగా తేల్చేటువంటి విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ దీన్ని కొంతమంది రాజకీయ నాయకులు దీన్ని పూర్తిగా రాజకీయం చేస్తూ వాళ్ళు, ఎందుకంటే అదొక భూ వివాదం, ఒక వ్యక్తికి ఒక ప్రైవేట్ వ్యక్తికి ప్రభుత్వానికి ఉన్నటువంటి భూ వివాదం, అక్కడ జరిగినటువంటి గొడవని పార్టీకి అంటగట్టి దాన్ని రాజకీయంగా లబ్ధి పొందాలని చూసేటువంటి పరిస్థితులు చూస్తున్నాం. వాళ్ళు ముఖ్యంగా మొన్న బండారు సత్యనారాయణ మూర్తి గారు కానీ ఇతర వాళ్ళ పార్టీ నాయకులు మాట్లాడుతున్నప్పుడు నేను ఒకటి అడుగుతున్నా, ఈరోజు జరిగినటువంటి సంఘటన తప్పు, దాన్ని అందరం కూడా ఖండిస్తున్నాం. మరి ఆ రోజుల్లో ఇవాళ వెంటనే ఈ తప్పు జరిగి చిన్న తప్ప పెద్ద తప్ప అని కాకుండా ఇమీడియట్గా ఇన్ని సెక్షన్స్ ఫైల్ చేసి పోలీస్ యంత్రాంగం కూడా అరెస్ట్ చేయాలని చూస్తున్నాం. ఒక ఎంఆర్ఓని నేరుగా జుట్టు పట్టుకొని ఏడ్చినటువంటి పరిస్థితులు ఉంటే మరి డైరెక్ట్గా అప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారే కూర్చొని రాజీ చేసినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. ఇటువంటివి ఎన్నో చూసాం. ఇవాళ దెయ్యాలు వేదాలు వెల్లించినట్టుగా ఉంటుంది మీరు మాట్లాడితే అనేటువంటిది నేను తెలియజేస్తూ దయచేసి దీన్ని రాజకీయంగా అంశం వాడుకోవాలి అనేటువంటి ప్రయత్నాలు మానుకోండి. ఏదైతే అక్కడ జరిగినటువంటి తప్పు ఉందో ఒక ప్రైవేట్ భూమికి సంబంధించి గవర్నమెంట్కి ఒక ప్రైవేట్ వ్యక్తికి ఉన్నటువంటి గొడవని దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీనిగా చిత్రీకరించేటువంటి పరిస్థితి చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ తప్పు ఎవరు చేసినా తప్పే కఠినంగా శిక్షించే కేసులన్నీ కూడా సెక్షన్లు పెట్టడం జరిగింది, వాళ్ళు శిక్షించడం కూడా జరుగుతుందన్నట్టు తెలియజేస్తుంది.